రైతు సమాచార భాగంలో 8వ వారం 8వ వీడియో చేస్తున్నాము. ఇప్పుడు 4/9/2023 అనగా ఈరోజు డ్యాముల్లో ఉన్న నీటి నిల్వల గురించి తెలుసుకుందాం. మనకి మొదటిగా ఆల్మాటి డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 126.56 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 5086 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 15237 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత జురాల డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.32 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 420 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2712 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.21 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 16819 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 4080 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత తుంగభద్ర డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 73.78 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 559 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 12871 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత శ్రీశైలం డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 81.46 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 5750 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 156.67 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 450 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత పులిచింతల ప్రాజెక్ట్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.05 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 1520 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3000 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత ప్రకాశం బ్యారేజీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.07 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 8841 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 8085 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత ఏలేరు రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.36 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 1567 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 930 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత బ్రహ్మసాగర్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.58 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 716 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత తాండవ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 4.96 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.84 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 130 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 622 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత గుండ్లకమ్మ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 3.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.05 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 382 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో వచ్చేసరికి ఏమి లేదు. తర్వాత తోటపల్లి బ్యారేజీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 2.51 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.06 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 1935 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1588 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత గోటా బ్యారేజీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 0.61 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.61 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 2712 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో వచ్చేసరికి 2712 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత సోమశీల రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం
7.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.61 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 13,897 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,879 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత కండలేరు రిజర్వాయర్. కండలేరు రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 68.03 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.91 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 1,140 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత గండికోట రిజర్వాయర్. గండికోట రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.59 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 300 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 750 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత వెల్లగోడ్ బాలసింగ్ రిజర్వాయర్. వెల్లగోడ్ బాలసింగ్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.07 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 220 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత పెన్నా అహోబిలం రిజర్వాయర్. పెన్నా అహోబిలం రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 11.1 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.36 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 223 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 110 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత చిత్రవతి బాలసింగ్ రిజర్వాయర్. చిత్రవతి బాలసింగ్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 270 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత మైలవరం రిజర్వాయర్. మైలవరం రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 9.98 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.18 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 9,105 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత పైడపాలెం బాలసింగ్ రిజర్వాయర్. పైడపాలెం బాలసింగ్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.1 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో వచ్చేసరికి 400 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 50 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత సర్వరాజసాగర్. సర్వరాజసాగర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 3.06 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.75 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 35 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత అల్గనూర్ బాలసింగ్ రిజర్వాయర్. అల్గనూర్ బాలసింగ్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.03 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి కూడా ఏమీ లేదు. తర్వాత వామికొండ సాగర్ రిజర్వాయర్. వామికొండ సాగర్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 1.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.27 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 335 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 5 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత ఎల్లనూర్ ఎస్ఆర్2. ఎల్లనూర్ ఎస్ఆర్2 డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 0.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.23 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి కూడా ఏమీ లేదు. తర్వాత చివరిగా తిమ్మాపురం. తిమ్మాపురం డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 0.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.25 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి కూడా ఏమీ లేదు. ఇది మరి రైతు సమాచారం. వచ్చే వారం అనగా 9వ వారం మరింత సమాచారం ఇవ్వడం జరుగుతుంది.